హర్రర్ కామెడీ జానర్లో రాజుగారి గది సినిమాతో సక్సెస్ కొట్టిన ఓంకార్ తర్వాత నాగార్జున హీరోగా సమంత లీడ్ రోల్లో రాజుగారి గది 2తో మరో సక్సెస్ కొచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్గా తన తమ్ముడు అశ్విన్తో మూడవసారి అదే సినిమాకు సీక్వెల్గా రాజుగారి గది 3 సినిమాతో మన ముందుకొచ్చాడు. సేమ్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1 పార్ట్ 2 లాగానే ప్రేక్షకులను ఆకట్టుకుందా, అటు హర్రర్తో పాటు ఇటు కామెడీతో మెప్పించిందా, రివ్యూలో చూద్దాం. కోలీవుడ్లో సక్సెస్ అయిన దిల్లుకు దుడ్డుటూ సినిమా లైన్ను తీసుకుని తనదైన స్టైల్లో ట్రీట్మెంట్ రాసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు ఓంకార్. అంతేకాదు తన తమ్ముళ్లకు సక్సెస్ ఇచ్చే వరకు తెల్ల డ్రెస్తో మాత్రమే వస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి ఈ సినిమాతో అశ్విన్ బాబును సోలో హీరోగా లాంచ్ చేశాడు. మరి ఓంకార్ చేసిన ప్రయత్నం ఫలించిందా, సోలో హీరోగా అశ్విన్ బాబు ఆకట్టుకున్నాడా, తమన్నా చేయాల్సిన పాత్రలో అవిక ఎంతవరకు న్యాయం చేసింది, ఈ విషయాలను రివ్యూలో చూద్దాం. హర్రర్ కామెడీలకు కథే కీలకం. అయితే ఓంకార్ మాత్రం అసలు కథే లేకుండా ఈ సినిమాను తెరకెక్కించాడేమో అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కలగడానికి, అసలు కథలోకి దయ్యాలు రావడానికి ఎక్కడ బలమైన కారణం కనిపించరు. 100 ఏళ్ల క్రితం ప్రయోగించిన ఓ మంత్రశక్తి అనుకోకుండా మాయా అనే అమ్మాయికి రక్షణగా ఉంటుంది. ఆ అమ్మాయి వెంట ఎవరు పడినా ప్రేమిస్తున్నానని చెప్పినా వారికి ఇబ్బందులు కలగక మానదు. అయితే ఇవన్నీ మలయాళ మాంత్రికుడైన తన తండ్రి గరుడ పిల్లై చేయిస్తున్నాడని భావిస్తుంది మాయా. అదే సమయంలో ఓ ప్రమాదం నుంచి తనను కాపాడిన అశ్విన్ అనే అబ్బాయిని ఇష్టపడుతుంది. అశ్విన్ కూడా మాయను ఇష్టపడతాడు. కానీ తన పరిస్థితి గురించి తెలిసిన మాయా తర్వాత మాట్లాడదామని చెప్పి కేరళ వెళ్ళిపోతుంది. మాయ కోసం కేరళ వెళ్ళిన అశ్విన్కు మాయకు రక్షణగా ఉన్న శక్తి గరుడ పిల్లయ్య ప్రయోగించినది కాదని తెలుస్తుంది. మరి ఆ శక్తి ఏంటి, ఎవరు ప్రయోగించారు, ఆ శక్తిని అంతం చేసి అశ్విన్ మాయలు ఎలా ఒకటయ్యారు అన్నదే మిగతా కథ. సినిమాను హర్రర్ హెలిమెంట్తో ఇంట్రెస్టింగ్గా మొదలుపెట్టిన దర్శకుడు ఆ తర్వాత ఆ పాయింట్ను పూర్తిగా పక్కకు పెట్టేశాడు. తన తమ్ముడిని మాస్ హీరోగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంలో ఓ కమర్షియల్ ఫార్ములా, సినిమాల పాటలు కామెడీ ఫైట్లతో సినిమాను నడిపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా కాలనీ జనాలను అశ్విన్ అతని మామ కలిసి ఇబ్బంది పెట్టడం, హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీకి పరిమితం చేసి దర్శకుడు అసలు కథను మొదలు పెట్టలేదు. కాలనీలోని జరిగే కామెడీ సీన్స్ ఆకట్టుకున్న అసలు కథ కోసం ఎదురుచూసే ఆడియన్స్కు ఫస్ట్ హాఫ్ అంతా భారంగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దీనికి తోడు హర్రర్ కామెడీ అని వచ్చిన వారికి రొటీన్ కామెడీ సీన్స్ మరింత విసిగిస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ సమయానికి కథ కాస్త గాడిలో పడ్డట్టుగా అనిపించినా ఆ తర్వాత కూడా ఆసక్తికర సన్నివేశాలు లేకపోవడంతో కథనం సాదాసీదాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ వచ్చే కామెడీ సీన్స్లో కొద్దిసేపు బాగానే అనిపించినా తర్వాత మరీ సాగదీసిన ఫీలింగ్ కలిగిస్తాయి. ఇక క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎక్కడో దాచిన తాళపత్ర గ్రంథాలను తెస్తే గానీ ఆ దయ్యం మాయను వదలదని బిల్డప్ ఇచ్చి చివరకు దయ్యాన్ని హీరో చేతిలో మట్టి కనిపించడమే అంత కన్వీనియన్స్గా అనిపించదు. సోలో హీరోగా తొలి సినిమానే అయినా అశ్విన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కామెడీతో పాటు లవ్ సీన్స్లో కూడా ఆకట్టుకున్నాడు. కానీ కొన్ని బరువైన సన్నివేశాలలో ఇంకా పరిణతి చూపించాల్సి ఉంది. అవిక తనకు అలవాటైన పాత్రలో ఒదిగిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా హూందగా కనిపించిన ఈ భామ క్లైమాక్స్లో తన లుక్స్ పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్కు షాక్ ఇచ్చింది. హీరో మామ పాత్రలో హాలీ చాలా కాలం తర్వాత ఫుల్ లెంత్ రోల్ చేశాడు. తనదైన మేనరిజమ్స్, డైలాగ్స్, డెలివరీతో ఆకట్టుకున్నాడు. మలయాళ మాంత్రికుడు అజయ్ ఘోష్ రాజమాతగా ఊర్వశి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక ఇతర పాత్రల్లో బ్రహ్మాజీ, శివశంకర్, మాస్టర్, హరితేజ, ప్రభాస్, శ్రీను ఫస్ట్ హాఫ్ నవ్వించే ప్రయత్నం చేశారు. హర్రర్ సినిమాలకు సంగీతం చాలా కీలకం. అయితే ఈ సినిమాకు సంగీతమే మైనస్ అయింది. ముఖ్యంగా ఒక్క పాట కూడా గుర్తుండిపోయేలా లేదు. కీలకమైన క్లైమాక్స్లో వచ్చే పాట డీజే పాటలుగా ఉండడంతో ఆ ఫీల్ మిస్ అయినట్టు అనిపించింది. ఇక నేపథ్య సంగీతం కూడా ఓకే అనే స్థాయిలో ఉంది. ఇక సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటక్కె నాయుడు తన వంతుగా సినిమాను కాపాడే ప్రయత్నం చేశారు. ఇక హర్రర్ జానర్ కావాల్సిన లైటింగ్, కెమెరా యాంగిల్స్తో పాటు భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సినిమాకు డైలాగ్స్ సాయి మాధవ్ బుర్ర అందించారంటే నమ్మలేం. గౌతమిపుత్ర శాతకర్ణి, సైరా నరసింహారెడ్డి లాంటి అద్భుతమైన సినిమాలకు మాటలు అందించిన సాయిమాధవ్ ఈ సినిమాతో ఎక్కడా తన మార్క్ చూపించకపోగా తన స్థాయి తగ్గించుకున్నాడేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్గా రాజుగారి గది, రాజుగారి గది 2 సినిమాలను ఊహించుకుని ఈ సినిమాకు వెళితే ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందడమే ఖాయం. ఇక ఓ రొటీన్ కామెడీ హర్రర్ సినిమా అనుకుంటే మాత్రం కొంతవరకు ఎంజాయ్ చేయవచ్చు. హాయోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.